అమరావతి రైతులు రెండో ఫేజ్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో అడుగడుగునా మళ్ళీ ఆటంకాలు మొదలు పెట్టేశారు వైసీపీ సంబంధించిన కొంతమంది. ఏదో గ్యాంగ్ ఉంటుందో గ్యాంగ్. సో దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళకి అసలు ఎంత గోలేంటి? గతంలో ముఖ్యమంత్రిని కూడా చూస్తే అమరావతి రైతుల మీద అసెంబ్లీలో కూడా ఏడ్చేశాడు ఆయన, మరి ఎందుకు నాకు ఏం అర్థం అవ్వలేదు. సో మీ అభిప్రాయం ఏంటి? బాధ, ఉక్రోషం, ఎంత బాధ వచ్చేస్తుందంటే వాళ్ళకి. ఈ అమరావతి రైతుల మీద ఎందుకు పగబెట్టారు అనేటువంటిది వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. మీరు అడగండి, మీకు ఎందుకే బాధ, ఎందుకు వాళ్ళ మీద ఎందుకు ఇలా పడుతున్నారని మీరు అడిగారు అనుకో, వాళ్ళ దగ్గర కూడా డెఫినెట్గా సమాధానం లేదు. నీకు సమాధానం లేని ప్రశ్నలు వచ్చినప్పుడే ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గతంలో న్యాయస్థానం అంటూ దేవస్థానం పాదయాత్ర చేశారు వీళ్ళు. మొదట్లో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అయిపెట్టి ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు అప్పుడు కూడా చాలా దౌర్జన్యం దాష్టీకాలు చేశారు, చాలా దారుణంగా హింసించారు వాళ్ళని. రైతుల్ని అడ్డుకుంటాం, లేకపోతే ఒక డిఎస్పీయో ఎవరో అయితే ఆడు మామూలుగా అధికారం మారిన తర్వాత ఆడి సీన్ ఎలా ఉంటుంది అనేటువంటిది నేను తలుచుకుంటే కొంచెం అతని మీద జాలి వేస్తున్నాను. ప్రభుత్వాలు వాళ్ళు ఏం శాశ్వతంగా ఉంటారు కదా, ఇతరైతే అక్కడ ఉండాలి, డ్యూటీ చేయాలి. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వద్దామంటే అక్కడ ఖాళీ ఉండాలి కదా. ఏ పార్టీ పట్టు చేర్చుకుంటాడో ఆ పార్టీ అయితే మట్టి కొట్టుకు పోతారు, అప్పుడు ఇంకా ఈజీ వీళ్ళకి మట్టి తిట్టేస్తానికి. ఇంకా సర్వీస్లో ఉంటేనే బాబుని బతిమాలుకుంటూ వదిలేస్తారు. అలాగ అడ్డంకులు సృష్టించి కొలిది ముందు ముందుకు వెళ్ళి కొలిది సీమలో అడిగెట్టేటప్పుడు ఎంకరేజ్ అయిపోయింది పాదయాత్ర. పూలు పరిసేసి పూల వర్షం కురిపించేసి తీసుకెళ్లారు. ఇప్పుడు అంతే, ఇది అప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని న్యాయస్థానం వాళ్ళకి వెసులుబాటు తీర్పు ఇచ్చింది, మంచి తీర్పు. మ్యాండమస్ అమరావతి రాజధాని, మీ ఇష్టమైన మార్చడానికి మీ బుర తక్కువ వేషాలు ఎత్తే ఒప్పుకోమని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సత్వరం పనులు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చింది. దానికి వీళ్ళు మళ్ళీ సుప్రీంకి వెళ్ళారు, ఏదో పడ్డారు 6 నెలల తర్వాత, దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మురిగినట్టు వీళ్ళు ఏదో ఉంటుంది కుట్ర లోపల తప్పించుకోవడానికో, లేకపోతే వీళ్ళని ఇరిటేట్ చేయడానికి, మ్యాక్సిమం ఇరిటేట్ చేయడానికి. గెల్లటం అంటారు తెలుసా, అదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. అసలు వాళ్ళకి ఉన్న అవకాశం ఇదే లాస్ట్, అదే ఫస్ట్, ఇదే లాస్ట్ వాళ్ళకి అధికారం. ఒక ఛాన్స్ అన్నాడా, అదే లాస్ట్ ఛాన్స్ అనేటువంటిది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక పైశాచికత్వం. ఇప్పుడు చూడండి, ఒకసారి ఒక్కొక్కడు ఇంకా నాకు చావు మరణం తప్పదనుకున్నప్పుడు ఏం చేస్తాడు, మంచోడిగా మారిపోతాడు. వాడు మంచిగా మాట్లాడేయటం, నిజం మాట్లాడతాం, లేకపోతే వాడున్న ఇంకొకటి కాపాడదాం అని అనుకుంటాం, అది చేస్తారు. ఒకడు ఏం చేస్తాడు, వాడి పైశాచికత్వం ఉన్నవాడు అవతలను కూడా తీసుకుపోతాం అనుకుంటాడు. పైశాచికత్వం ప్రకోపించేసి ఒక రకం, ఇప్పుడు నీటిలో మునిగిపోయాడు ఏం చేస్తాడు, సర్లే మనం ఇంటి పట్టుకుని అలాడు పడితే ఆడి చచ్చిపోతాడు అని వదిలేస్తాడు. మంచోడైతే చెడ్డోడైతే అని గట్టి పెట్టేసుకుంటాడు, ఆడిని కూడా తీసుకుపోతాడు. అలాగే వీళ్ళు పిచ్చి వచ్చేసి వీళ్ళకి ఆటంకాలు. ఇప్పుడు ఆ పాదయాత్ర ముందు పర్మిషన్ లేదన్నారు, కోర్టు నుంచి తెచ్చుకున్నారు, 600 మందికి పర్మిషన్ ఉంది అక్కడ, వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళని చూడటానికి, వాళ్ళ సంఘీభావం తెలపడానికి అభ్యంతరాలు ఎవరికీ లేవు. వాళ్ళు పాదయాత్ర వాళ్ళు చేసుకుని ఇవ్వాలి కదా, ఇవాళ ఆటంకాలు కదా. స్టార్టింగ్ నుంచి ఏదో రకమైన ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మొన్న అక్కడ రేపల్లి ముందు కొంచెం దారి మార్చడం ఇలాంటివన్నీ చేశారు, ఇంకో రూట్లు వెళ్ళండి, ఆ రూట్లు వెళ్ళండి, ఈ రూట్లు వెళ్ళండి, ఈ టైప్ డిస్టర్బ్ చేస్తున్నారు. ముందు రూట్ మ్యాప్ ఉంది వాళ్ళకి, దాన్ని మార్చి వెళ్ళమంటాం తెనాల దగ్గర ఏదో చేశారు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో జరుగుతుంది పాదయాత్ర. గుడివాడ నియోజకవర్గం ఎవరే, బొబ్బర్లంక రామబ్రహ్మ అంది. బొబ్బర్లంక రామబ్రహ్మ అంటే బాలకృష్ణ సినిమాలో ఆడేవాడు పెద్ద రోడీ కూడా ఉంటాడు అక్కడ, ఇంత పొడుగు. అక్కడ మెళ్ళ మప్పలా వేసుకుని బాలకృష్ణ గారేమో అందులో లారీ డ్రైవరు, లేకపోతే రౌడీ ఇన్స్పెక్టర్, ఏదో మొత్తమే సినిమా అని ఏదో సినిమా ఉంది బాలకృష్ణ గారిది, రౌడీ ఇన్స్పెక్టరా లేకపోతే ఏదో మొత్తమే బాలకృష్ణ గారు విజయశాంతి హీరో హీరోయిన్లు. అందులో బొబ్బల రంక రామబ్రహ్మ అని ఉంటాడు అక్కడ వెళ్ళండు, ఆ నిగిరిగిరి తినేస్తాడు బాలకృష్ణ గారు, రోడ్డు మీద ఇడ్చుకుని వెళ్ళిపోతాడు. అది ఎప్పుడో చూస్తే బాలకృష్ణ అమ్మాయిలకు తెలుస్తుంది, గుర్తులేదు సరిగ్గా సినిమా పేరు. అలాగా ఆ బొబ్బల రంక రామబ్రహ్మ కాన్స్టెన్సీలో నడుతుంది ఇప్పుడు. కాబట్టి అతనికి విపరీతమైన ఇరిటేషన్. బ్యానర్లు కూడా పెట్టి ఎగరేసి నరుగుతాం, ఎవరు నరుగుతారు, ఎగరేసి ఎగరేసి నరిగితే చూస్తూ ఊరుకుంటారా అంటే కవ్వించడం. ఇప్పుడు వాళ్ళు ఎగరేసి నరుగుతాం, ఎగిరి తొంతాం ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకో, వీళ్ళు ఏమో రియాక్ట్ అయ్యారు అనుకో, అదిగో పాదయాత్ర హింసాత్మకంగా మారిపోయింది కాబట్టి మేము శాంతి భద్రతలు కాపాడాలి, పాదయాత్రకు పర్మిషన్ లేదని కోర్టుకు వెళ్ళిపోయి లేకపోతే వాళ్ళకి అబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేయడానికి, అంటే ఇంత నీచారికి దిగజారిపోయారు వాళ్ళు. అసలు వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారో, మనం ఇలా చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది అసలు ఏ క్వశ్చన్ ఆలోచన లేదు. ఇప్పుడు కుప్పానికి వెళ్ళాడు అన్న, కుప్పంకి వెళ్ళి ఎలాంటి మాటలు మాట్లాడేసాడు అయినా, ఇక్కడ చంద్రబాబు గారు నాలోకలో ఇక్కడ బీసీకి ఇవ్వచ్చు కదా, నేను దీన్ని కుప్పాన్ని పులివెందుల్లా మారుస్తాను,
ఇలాంటి మాటలు మాట్లాడతాడు అతను. కుప్పాన్ని పులివెందులుగా మార్చడం అంటే దాని అర్థమేంటి? పులివెందులో బస్ స్టాండ్ కూడా లేదు, తడికిలతో ఉంది బస్ స్టాండ్, అలా మారుతాడా? అక్కడ అభివృద్ధి నోచుకోకుండా కేవలం కత్తులు బాంబులు, ఇదే సంస్కృతి ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా అనుకుని పులివెందులు వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళు సొంతంగా ఎన్నుకుని వాళ్ళ హక్కు లేకుండా వాళ్ళు ఓటు హక్కుని కూడా వాళ్ళు దొబ్బేశారు కదా. ఇక్కడ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా సీటు, చంద్రబాబు గారు ఉంటాడు అంటున్నారు. అసలు ఆ మాట అనటం ఎలా ఉంది తెలుసా? ఆ మాట అనటం చూస్తుంటే సూది కోసం సోదికి వెళ్తే రొంకు బయటపడిందంట, అర్థమైందా నీకు నేను చెప్పింది? ఒక సామెత ఉంది. అలాగా ఇతని బీసీకి టికెట్ ఇవ్వు, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ అని మాట్లాడుతున్నాడు ఆయన. మరి ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఈయన ఇలాగనగానే ఈయన బీసీలకి ఏం చేసాడు వాళ్ళు ఏం బాధపడ్డారు, ఈయనకి ఎస్సీలకి ఏం చేసాడు వాళ్ళు ఏం బాధపడ్డారు, ఈయన మైనారిటీలకి ఏం చేసాడు వాళ్ళు ఏం బాధపడ్డారు, ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు గారు బీసీకి ఇవ్వచ్చు కదా అన్న దానికి రాయలసీమ మొత్తం మీద 52 సీట్లు ఉంటాయి, ఒక 15 ఎన్నో రిజర్వ్డ్ సీట్లు పోను, 33 సీట్లు జనరల్లో ఉంటాయి, 36 అందులో ఎన్ని సీట్లు ఎవరున్నారు అనేటువంటిది ఒకసారి అజకొత్తదా? ఇవాళ అన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. తా చెడ్డ కోతి వనవల్లా చెరిసిందని ఈయన చేసిన పనులకు నిజంగా మంచి రెడ్లు అందరూ ఇదేంటారు బాబు మనకు వచ్చి పడింది, ఎంకి పెళ్ళి సుబ్బుజావుకి వచ్చిందిరా బాబు అన్నట్టు ఉంది. అవునా కదా? ఓ మంచిరెడ్డి గారు ఉంటాడు అక్కడ, బాగా పరిపాలిస్తూ ఉంటాడు ఆయన, ఆయన వల్ల ఎవరికి హాని జరగదు. ఈయన మంచివాడారు బాబు, బాగా చూసుకుంటున్నాడు, ప్రజలు అనుకున్నవాడికి ఇబ్బంది కదా, కులంలో ఒక లాగుతున్నాడు కదా, అలా కిలుక్కోవడం ఎందుకు? మీరెన్నాళ్ళ నుంచి ఉంటున్నారు పులివెందుల్లో, మీరెందుకు ఇవ్వకూడదా? ఈ దేశం మొత్తమే బీసీలు ఎక్కువ, ఏ నియోజకవర్గం ఉన్నా చూడు, ఎస్సీ రిజర్వ్లో కూడా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే రకరకాల ఉప కులాల కింద ఉంటారు కాబట్టి వాళ్ళకి సంఘటితం అవ్వక అది అలాగున్నారు. నువ్వు మరి మీరు తప్పుకుని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? కడప పార్లమెంటు కూడా వాళ్ళే కబ్జా చేస్తారు. ఆ మధ్యకాలంలో ఒకసారి చంద్రబాబు గారు ఎవరికి మైనారిటీలకు ఇచ్చాడు కాబట్టి చచ్చినట్టు వాళ్ళు మైనారిటీలకు ఇస్తారు. అప్పుడు కడప సీట్ అసెంబ్లీ కూడా కడప అసెంబ్లీ కూడా కడప పార్లమెంట్లో ఎంతమంది ఓసీలు ఉన్నారో, ఎంతమంది రెడ్లు ఉన్నారో, ఎంతమంది మిత్రులు ఉన్నారో అది మొత్తం రాయలసీమ మొత్తమే చెప్పమని. అలాంటి విషయానికి వస్తే అగ్రకులాలకి ఇప్పుడు సమాజంలో అగ్రకులాలని చెప్పుకుంటున్న చోట కూడా టీడీపీ బీసీలకి ఎస్సీలకి ఇచ్చింది. కాలు చూసుకో, కాలువ శ్రీనివాసులు గారు, లేకపోతే కైకలూరులోను, లేకపోతే పెద్దాపురం సీటు, రామచంద్రపురం సీటు, ఎక్కడైనా సరే వాళ్ళ బలం వాళ్ళు అనుకుంటున్న సామాజిక వర్గం పత్తిపాడు ఇప్పుడు రిజర్వ్డ్ అయింది అనుకోండి, అది రిజర్వ్డ్ అవ కాకముందు కూడా వాళ్ళంతా కూడా రేపల్లె ముమ్మనేని వెంకటసుబ్బయ్య గారు అక్కడ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు? ఇది ఇలాగా కుప్పం చంద్ర జగన్ గారి పర్యటన చంద్రబాబు గారు ఎంత గొప్పడో చెప్పింది. ఆయన రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఎన్టీఆర్ పేరు మార్చి రాజశేఖర రెడ్డి పేరు పెడితే అసలు ఎన్టీఆర్ ఏం చేసాడు దాని గురించి అనేవి చాలామంది తెలుసు మీకు, అది ఇప్పుడు తెలిసింది. ఆయన చేసే ప్రతి పని చంద్రబాబు గారు ఎలివేట్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు పాదయాత్రలో కూడా ఈ కొడాల నాని గారు, అదే బొబ్బర్లంక రామరాము, ఈ టైప్ వాళ్ళు వీళ్ళు ఎంత అడ్డుకుని కొలిది ప్రజలందరికీ ఏంట్రీ గోల వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవచ్చు కదా అని ఇంట్లో కూర్చుని అష్టాశమ్మ ఆడుకునే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇప్పుడు అందరూ వస్తారు పాదయాత్రకి, పూలు చల్లేస్తున్నారు, పాద నమస్కారాలు చేస్తున్నారు. ఓకే, ఈయన ఆపగలడా? ఇన్నాళ్ళ కృష్ణా గుంటూరు జిల్లాలో పెద్ద స్పందన ఉండేది కాదు గత పాదయాత్ర అప్పుడు మొదట్లో. ఇప్పుడు అందరికీ కూడా 3.5 ఏళ్ళు ఈయన పరిపాలన చూసిన తర్వాత పూర్తిగా అర్థమయ్యాడు మనిషి. ఇతనికి వివేకం లేదు, విజ్ఞానం లేదు, అవగాహన లేదు, ముందు చూపు లేదు, అసలు ఇతనికి ఏమీ తెలియదు. మనమే అనవసరంగా పెద్ద తోపు తురుము గాను అనుకుంటున్నాం. ఇతను చేసి వ్యూహాలు కాదు, పనికిమాలిన ఆలోచనలు, పిచ్చివాడి చేతిలో రాయలా ఉంది వ్యవహారం అనేటువంటి పూర్తిగా మొన్న చాలామంది మళ్ళీ స్కెచ్ చేస్తున్నాడు, ఇతను కులాల మధ్య ముప్పడేటేస్తున్నాడు. ఇవన్నీ స్కెచ్లు కాదు, ఏం చేయాలో తెలుగు చేసి పనులు అయినండి, అది స్కెచ్ ఏంటండి? కుప్పం వెళ్ళి బీసీల గురించి మాట్లాడేయడం కో అసలు వాళ్ళదంతా బయటకు వచ్చిందా? రామారావు గారు పేరు మార్చి రాజశేఖర రెడ్డి గారు పేరు పెడితే వాళ్ళు సొంత శైలిలో చీకొట్టిందా? ఏ నిర్ణయం ఎదురు తిరగలేదు అతనికి, అతను తీసుకున్న నిర్ణయాలు అవన్నీ స్కెచ్లు ఎలాగవుతాయి? వీళ్ళు భయపడిపోతున్నారు అంతే అవుతున్నాళ్ళు. పోలీసు నన్ను అంకబాబు గారు ఒక జర్నలిస్ట్ని తీసుకెళ్ళిపోయారు, ఇలాగ భయపెడుతుంటే ఎవరికాడు ఎందుకు వచ్చిన గొడవను ఆగుతున్నారు. లేదా కొంతమంది పెద్ద మేధావులు అటు వాళ్ళు
ఈ టీడీపీ మీద దెబ్బతేగలు, ఆ సామాజిక వర్గం మీద దెబ్బతేగలు, లేదా చంద్రబాబు గారు సరిగ్గా పిలిచి ఫుల్గా పొట్లాలు ఇచ్చారు ఇట్లేదన్న బాధ ఏముందో తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళకి వ్యతిరేకంగా కొంచెం దానికి అనుకూలంగా మాట్లాడే చాలా తెలివైన పని చేస్తున్నాడు, కన్సాలిడేట్ చేసేస్తున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టేసి నెగ్గేస్తాడు, ఇవన్నీ ఉన్నాడు. డబ్బులు ఖర్చు పెట్టేస్తే నెగ్గేస్తే అమ్మాని అదాని ఒకళ్ళు రాష్ట్రపతి ఒకళ్ళు ప్రధానమంత్రి అయిపోతారు మన దేశానికి. అర్థమైందా? కాబట్టి సినిమా పాపులారిటీ ఉన్నా డబ్బున్నా ఆ వ్యక్తికి ఖచ్చితంగా పొలిటికల్ ప్రొఫైల్ ఉండాలి. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అరుదుగా ఒక్కొక్క కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవడో గాలి దారిని పోయి కూడా ఒక్కోసారి అవుతాడు. అది కూడా చంద్రబాబు గారు లాంటి తీసుకొచ్చి తటస్థులకు అవకాశం ఇచ్చి ఆ గాలిలో గెలిపించుకుంటారు. రామారావు గారు వాళ్ళు గెలిపించుకున్నారు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచారు ఆయన పార్టీలో కూడా. ఎవడో గాలి దారిని పోయి కూడా తీసుకొస్తే అలాంటి సుడిగాలి వీసినట్టు పని జరుగుతుంది తప్ప వీళ్ళ ప్లాన్లు గీళ్ళు ఏం కాదండి. చాలామంది ఏమంటారంటే ఒక పెద్ద మేధావి ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఒక కులానికి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఆ కులపోళ్ళు అందరూ రాష్ట్రం అంతా ఓటేస్తారంటారు. మరి టీడీపీ అలాగా కనీసం 20-30 సీట్లు ఇచ్చింది అలాగా, కాబట్టి వాళ్ళకి 40% వచ్చినాయి. ఈక్వేషన్ పెద్ద సూపర్ ఈక్వేషన్ ఏం కాదు, ఆయన తెలివితేటలు ఏం కాదు. అంతే కదా, ఇప్పుడు జనరల్గా కమ్మార్కి ఇచ్చి సీట్ అంటే రేపల్లే అనగానే సత్యప్రసాద్ గారికి ఇవ్వలేదా? అక్కడ కైకలూరు సీటు, అక్కడ న్యూజివీడ్ సీటు, అక్కడ బీసీలకు ఇవ్వలేదా? టీడీపీ కాకినాడ టౌను మా పల్లికారులకు ఇవ్వలేదా? ఇలా లెక్క చెప్పుకుంటే 20-30 సీట్లు ఉన్నాయి టీడీపీకి ఇచ్చినాయి. వీళ్ళు 2-3 ఇస్తే దీనికి పెద్ద సూపర్ అని చెప్తున్నారు. వీళ్ళ కూడా మేధావులు కూడా బుర్ర తక్కువకుంది. ఒకసారి అవతలని చూశాడు చాలా పెద్ద భూతం రాబాబు అనుకుంటాం వాళ్ళు వచ్చి మాటలు అయినాయి. నువ్వు ఎప్పుడైతే ఆడు భూతం కాదు, ఆడు వెనకాల ఏమి లేదు, రజ్జు సర్పప్రా అంటాడు, ఆడు తోడే పావు కాదని నేను తెలుసుకున్న రోజుని నీ బుర్ర సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు పాదయాత్రలో ఇలా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళని ఆపగలరాళ్ళు? ఇవాళ ఆపాడు కదా, రేపు ఎంత రెట్టింపు వస్తారు జనం చూసుకొని. మార్క్ మై వర్డ్స్, పైగా కోర్టు కూడా వెళ్ళి వీళ్ళు గొడవలు తీస్తారు. పోలీసుల చేత గోడ గుర్చి ఇస్తారు. ఇక మొదలైంది అంకబాబు గారు అరెస్ట్ అనేటువంటిది పోలీసులు చేసింది పెద్ద మిస్టేక్. పోలీసులు నోటీసులు ఇచ్చారు కోర్టు. రేపు వద్దరు వాళ్ళు ఫిల్మ్ మొదలయ్యండి, గుంజీలు తీయండి అని చెప్తారు వాళ్ళు కోర్టులో పిలిచి. కాబట్టి ఆ పాదయాత్రలో చేసుకునే ఉండి వాళ్ళ మాట వాళ్ళు చెప్పుకునేవ్వండి. మీ మాట మీరు చెప్పుకోండి, మీరు కూడా పాదయాత్ర చేయండి. అంటే మూడు రాజధానుల వాళ్ళు పాదయాత్ర చేసి ఓపిక లేదా ఎవరికైనా? అందరు చీయని ఉమ్మేస్తారని భయమేస్తుందా? అంతే కదా, మీరంత కరడగట్టును కర్కోటగలు కదా. ఈ పాదయాత్ర మీద కనీసం మాట అంటే దమ్ము లేదు. పోలీసులు సెకండ్ లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకుని వ్యవహారం చేస్తున్నారు. మీరు నిజంగా కానీ యుద్ధం మొదలైంది అనుకోండి, వైసీపీ వాళ్ళు తరిమి తరిమి కొట్టేస్తారండి. జనం కసి మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంది మాగతులు కానీ కథ వాళ్ళ పార్టీ నాయకులు తన్నులు తినకుండా కాపాడుకోవాలి. కొంచెం పద్ధతిగా ఉండి ఎలాగ అయిపోయింది. ఇంక మీరు చేసేది ఏమి లేదు. ఆల్రెడీ యు డిడ్ ఏ మిస్టేక్. వెనక్కి తీసుకుంటాక ఏమీ లేదు. ఇక నుంచైనా పద్ధతిగా ఉంటే తన్నులు తినకుండా ఉంటారు.